యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పెద్దవాగు నుండి ఇసుక తవ్వకాలను అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గణేష్ నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ మాట్లాడుతూ గతంలో సశ్యశ్యామలంగా ఉన్న ఆలేరు పాలకుల దళదాహానికి పెద్దవాగులోని ఇసుకను హైదరాబాద్ నగరానికి తరలించడం ద్వారా ఆలేరు పట్టణ పరిసర ప్రాంతంలోని భూగర్భ జలాలు అడగంటే అటు వ్యవసాయంగా సాగునీటికి రైతులు పంటలు మానుకొని కూలీలుగా హైదరాబాద్ నగరానికి వలసలు పోతున్నారని ఇటు త్రాగునీటికి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ నాణ్యమైన ప్రమాణాలు లేని వాటర్ ప్లాంట్లను అధిక రేట్లకు కొనుక్కుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పులి పలుపుల మహేష్, ఉపాధ్యక్షులు జెట్ట సిద్ధులు, కటకం రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు నంద గంగేష్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండి మక్షుద్, కార్యదర్శులు ఎనగందుల రమేష్, కల్లేం రాజు, లక్కాకుల మహేందర్, ఆయలి సందీప్, జిల్లా సీనియర్ నాయకులు తోట వెంకటయ్య, ఐడియా శ్రీనివాస్, వడ్డమాన్ కిషన్, తోట మల్లయ్య, కామిటికారి కృష్ణ, కటకం నందం, సత్యనారాయణ, కూడికల మురళి, బోడపట్ల రాజశేఖర్, బండ శ్రీనివాస్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పూల హనుమంతు, చీర శ్రీనివాస్, ఎగ్గిడి శ్రీనివాస్, రమేష్, నారెడ్డి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మరియు మిత్రులు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇసుక రవాణా అని అంటే అక్రమం సక్రమం ఏముండదు, ప్రకారంగా అది మొత్తం అక్రమమే. ఎంఆర్ఓ కూడా పర్మిషన్ ఇచ్చిన అది అక్రమమే. మనం నిబంధన ప్రకారం తెలుసుకున్నట్టయితే ఎంఆర్ఓ కూడా అది పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. ఏదైనా అభివృద్ధి దృష్ట్యా త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మరి అక్కడ అభివృద్ధి కొరకై అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాను మైండ్స్కి సంబంధించిన ఆ మైండ్స్ ఒకటి వచ్చి దాన్ని ప్రిన్సెస్లోకి తీసుకొని దాన్ని వాడుకోవడం వరకే ఉంటుంది. కానీ అంత పెద్ద అభివృద్ధి అలాంటివి ఏమీ లేదు. అది ఒక ప్రాజెక్టుకు ఏదో అత్యవసరాల దృష్ట్యా మాత్రమే ఉంటాయి. కాబట్టి మరి చట్టం ప్రకారంగా మరి ఈ వాగులలో మరి ఇసుక తీయనీకి ఎలాంటి అధికారం లేదు. అది తరలించడానికి ఎంఆర్ఓ కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి కూడా ఎలాంటి అధికారం కూడా లేదు. కాళేశ్వరం నుంచి గోదావరి ఇసుక రవాణా జరుగుతుంది. దానికి అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చుకోరు, దానికి ఒక జీవో పాస్ చేసిర్రు. అది మైన్స్ ప్రకారంగా ఒక లొకేషన్ ఏరియాను